శతాబ్దాల తర్వాత తొలిసారి యేసుక్రీస్తు సమాధిని తెరిచారు. జెరూసలేం పాతపట్టణం వెలుపల ఒక గుహ దగ్గర ది హోలీ సెపుల్కర్ అని పిలిచే శిలా సమాధిపై ఉంచిన చలువరాయిని తొలగించారు. సమాధి చుట్టూ నిర్మించిన చర్చిని పునరుద్ధరించే చర్యలో భాగంగా సమాధిపై ఉన్న చలువరాయిని తొలగించారు. మత పెద్దల సమక్షంలో పరిశోధకులు ఈ చలువరాతిని అతి జాగ్రత్తగా తొలగించారు. క్రీస్తును సమాధి చేసిన తర్వాత ఈ పవిత్రమైన చలువరాతిని ఏనాడూ కదిలించలేదు. చనిపోయిన యేసును ఇందులో ఉంచారని, సమాధి చేసిన మూడో రోజే పునరుత్థానం చెందింది కూడా ఇక్కడి నుంచేనని క్రీస్తు మతస్థుల విశ్వాసం. అయితే తాజాగా చర్చిని పునరుద్ధరించే భారీ ప్రాజెక్టు పనుల్లో భాగంగానే పరిశోధకులు దీనిని తెరిచారు. చలువరాతి కింద ఉన్న వస్తువులను చూసి ఆశ్చర్యానికి లోనయ్యామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుదీర్ఘకాలంగా జరిపిన శాస్త్రీయ విశ్లేషణ తర్వాత చలువరాయిని సాంప్రదాయ రీతిలో తొలగించారు ఆర్కియాలజిస్టులు. క్రీస్తును సమాధి చేసిన ఈ ప్రాంతంలో పెద్ద చర్చిని నిర్మించారు. దాని మధ్యలో సమాధి చుట్టూ ఎడిక్యూల్ పేరుతో చిన్న నిర్మాణం ఉంది. ఇందులో ఒకసారి అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో 1808-1810 మధ్యలో దీన్ని చివరిసారిగా పునరుద్ధరించారు. తాజాగా దీనిని మరోసారి పునరుద్ధరించనున్నారు. యేసుక్రీస్తు సమాధిని తెరవడం వల్ల పరిశోధకులు మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది.